చూస్తుంటారు కదా, ఎప్పుడు చెప్తుంటారు కలలు కనండి సహాయం చేసుకోండి అని. నిద్రపోయి కలలు కనండి, కళ్ళు తెరిచి లక్ష్యం పెట్టుకునేటప్పుడు లక్ష్యం ఏం హై అంటారు. చిన్న లక్ష్యం ఉందనుకో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మనం అంతవరకు రీచ్ అయినా కాకుండా మన యొక్క లక్ష్యం హైగా ఉన్నప్పుడు దాన్ని 100% రీచ్ అవచ్చు కదా, 70% రీచ్ అయినప్పుడు చాలా లైఫ్ లో ముందుకు వెళ్ళాడు. సో మీ యొక్క లక్ష్యం మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఒకటి డిసైడ్ చేసుకొని దానికి వెళ్ళే దారిని టీచర్స్తో కానీ మీ తల్లిదండ్రులు కానీ అడిగి ఎలా వెళ్తే ఆ యొక్క ప్లేస్ మనం వెళ్ళగలం సక్రమంగా అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. కొంతమంది అంటే మీరు ఏమవుతారు లైఫ్ లో అంటే ఇంకా ఏం అనుకోలేదు అనిపిస్తుంది, 14-15 ఏళ్ళు అయిపోయాక ఇంకా ఏం అనుకోలేదంటే ఎట్లాగా. సో అందుకే ఏదో ఒకటి అనుకోవాలి, మంచి పిల్లలు అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, పొలిటీషియన్ అవ్వాలా, ఆర్టిస్ట్ అవ్వాలా, ఏది కూడా తప్పు కాదు. నేను కదే స్పెషల్ ఇది. సో పాలిటిక్స్ లో కూడా చాలా మంది ఆడపిల్లలు రావాలని నేను ఎప్పుడు కోరుకుంటాను, ఎందుకంటే మన సమస్యల మీద పోరాడుకోవడానికి ఇంకా ఫ్యూచర్ లో లేడీస్ కి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా వారందరూ కూడా గాంధీ గారు కోరినట్టుగా స్వతంత్రంగా ధైర్యంగా తిరిగే విధంగా చట్టాన్ని అమలు చేసే విధంగా మీరందరూ కూడా రావచ్చు. కాబట్టి ఉత్త డాక్టర్లు ఇంజనీర్లు గొప్ప, పొలిటీషియన్స్ గొప్ప కాదనేది మైండ్ నుంచి తీసేయండి. సో చదువుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే చాలా మిరాకిల్స్ చేయొచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్.